కంపెనీలకి కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి. వాళ్ళు తొక్కి పడేయడంలో మేధావులు, చిన్న వ్యాపారం తొక్కి పడేయడంలో. మనకు గత 3-4 రోజుల నుంచి చూస్తే ఈ టీవీ 9లో ఈ పెద్ద ఛానల్ అన్నింటిలో కూడా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో నకిలీ ఐస్ క్రీములు పట్టుకున్నారు, లేకపోతే కనుక నకిలీ అవి పట్టుకున్నారు ఇవి పట్టుకున్నారని వస్తూ ఉంటుంటాయి. ఐస్ క్రీమ్లో నకిలీ ఏంటి? ఏది చాక్లెట్లు నకిలీ పట్టుకున్నారు, ఐస్ క్రీమ్ నకిలీ పట్టుకున్నారు అన్నాడు. నకిలీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక బ్రాండెడ్ చాక్లెటో బ్రాండెడ్ ఐస్ క్రీమ్నో వాళ్ళు వేరే పేరుతో అదే పేరుతో తయారు చేస్తే నకిలీ అవుతుంది, అదే పేరుతో తయారు చేస్తే వాటికి నకిలీ అంటారు. కానీ ఇవి అట్లాంటివి కావు, ఇళ్లల్లో తయారు చేసుకునేటువంటి అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ టైప్. ఇవి వీళ్ళేమి బ్రాండెడ్ కంపెనీల పేర్లు పెట్టుకోవట్లా, వాళ్ళ పేర్లే పెట్టుకుంటున్నారు. కాకపోతే వీళ్ళు మామూలుగా బ్రాండెడ్ కంపెనీలోళ్ళు 5% 10% డిస్కౌంట్ ఇస్తారు, అది లాభం ఇస్తారు. అదే వీళ్ళ అయితే 30-40 రూపాయలు లాభం ఇస్తారు. దీంతో ఈ షాపులోళ్ళు ఏం చేస్తారంటే ఇవే ఉన్నాయి బ్రాండెడ్ లేవని చెప్తుంటారు. దాంతో బ్రాండెడ్ బిజినెస్ తగ్గిపోతుంది. అందుకని వాళ్ళ ఒత్తిడి మేరకు ఈ డబ్బులు పడేస్తే చాలు కదా వ్యవస్థలు పరిగెత్తికెళ్ళి వాటిని ముగిపిచ్చేస్తాయి. 30 సంస్థలు ముగిచ్చారు, 40 సంస్థలు ముగించారు, వామ్మో హైదరాబాద్ పరిసరాలంతా ఇట్లాంటివి అని రాస్తున్నారు. చాక్లెట్లు నా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చాక్లెట్లు తయారు చేసే బోలెడు అన్ని షాపులు తెలుసు. చివరికి పెద్ద పెద్ద కంపెనీలోళ్ళు కూడా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వాళ్ళ చేత తయారు చేయించుకుంటారు. తర్వాత కల్లా వాళ్ళు అది ఆర్డర్ మానేసుకున్న తర్వాతన వీళ్ళు సొంతగా తయారు చేసుకుంటుంటే దాన్ని ఇట్లాగ దొంగ కేసులు పెట్టి ఏడిపిస్తుంటారు అన్నమాట. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్న మొన్న బోర్నవిటా గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయినది 12-13 లక్షల మంది చూసినటువంటిది. ఎవరో ఒక డాక్టరు సంథింగ్ అతను పెట్టినటువంటిది, దాంట్లో షుగర్ ఉంటే ప్రాబ్లం అవుతుందని, కెఫెన్ ఉందని, క్యాన్సర్ కలిచే కలర్స్ ఉన్నాయని, డీఫేమింగ్ అని ఇదంతా పెట్టుకొచ్చారు అతను చెప్పుకొచ్చారు. దాంట్లో దాని మీద ఉన్న ఇవన్నీ కూడా చెప్పుకొచ్చి దీనివల్ల ఎవరెవరికి ఎలాంటి అనారోగ్యాలు అన్నటువంటి, ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీ కాబట్టి అనేక మంది సెలబ్రిటీలు ఈ యాడ్లలో నటించడం వల్ల బూస్టీ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ లాంటివి చెప్తూ ఉండటం మూలంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు దాని మీదన అతని ట్విట్టర్ అకౌంటు బ్యాన్ అయ్యింది, ప్లస్ ఆ యాడ్ డిలీట్ అయిపోయింది. ఇది అయితే ఒరిజినల్గా వీటికి సంబంధించి నిపుణులు ఏం చెప్తారంటే, పిల్లలకి 6 స్పూన్స్కి మించి పంచదార వాడకూడదు ఇక్కడ. కానీ వీటిలో ఇట్లాంటి వాటిలో కోకో కోలాలు కానీ లేకపోతే బోర్నవిటాలు కానీ వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది, హెల్త్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దాదాపుగా 70% వాటిలో ఉండేటువంటిది అయితే బ్రాండెడ్ వాటి కాబట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. కాస్త చూసుకుని ఏది అంటే అడ్వర్టైజ్మెంట్ని చూసుకొనొద్దు, డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేయించుకోనండి అని చెప్తుంటారు నిపుణులు. డాక్టర్ని అడగండి, ఇదిగో ఈ కూల్ డ్రింక్ ఇట్లా ఇదే ఈ దాన్ని ఏమంటారు బూస్టో లేకపోతే మాల్టోవానో ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి కదా, వాటిలో ఏది వాడచ్చు హార్లిక్సా అనేటువంటి, అలా వాళ్ళు ఈ పిల్లల హెల్త్ కండిషన్స్ ఆధారంగా చెప్తారు అట్లాంటిది కరెక్టా కాదన్నట్టు అలాగ అడిగి తీసుకోండి అని నిపుణులు చెప్తున్నారు.